हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मिलियन ब्लॉगो। ఈ రోజు ఈ వీడియోలో మీకు చెప్పబోయేది క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ ని మనం ఒక మంచి అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ అండి। ఈ ఒక ప్లాట్ఫామ్ లో మన ఒక క్లిక్ బ్యాంక్ ఆఫర్స్ ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, సో దట్ మన మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేయగలం। ఓకే, వెరీ లో బడ్జెట్ తో ఈ ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని వెరీ చీప్ అడ్వర్టైజింగ్ అన్నమాట ఇది। దిస్ ఇస్ ద పెయిడ్ వన్ బట్ వెరీ చీపెస్ట్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్। ఓకే, ఇస్ ద అడ్వర్టైజింగ్ ఫర్ ఆల్ బడ్జెట్స్ అన్నమాట। ఎంత తక్కువ బడ్జెట్ అయినా సరే మనం దీంట్లో తక్కువ నుంచి ఎంత వరకు అయినా సరే మనం ఈ యొక్క ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని అఫిలియేట్ ఆఫర్స్ అనేవి ప్రమోట్ చేయవచ్చు। ఒక క్లిక్ బ్యాంక్ ఆఫర్స్ ఏ కాదండి, వారి ప్లస్, జేబీజూ, డిజిటల్ 24, ఎనీ అఫిలియేట్ నెట్వర్క్ నుంచి ఆఫర్స్ తీసుకొని మనం ఈ యొక్క ప్లాట్ఫామ్ లో మనం వెరీ చీప్ గా అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసుకొని మనం ఆఫర్స్ ని ప్రమోట్ చేయవచ్చు। అది ఎలాగో ఈ రోజు వీడియోలో మనం చెప్పబోతున్నాం, జస్ట్ ఫాలో ఆన్ ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎవరు కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు వాచ్ చేయండి, ఎందుకంటే వెరీ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ గెయిన్ చేయవచ్చు। దిస్ ఇస్ ద బిగినర్ ఫ్రెండ్లీ మెథడ్ అండ్ వెరీ చీపెస్ట్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్। ఓకే, అదేంటంటే ఈరోజు చూద్దాం. సో ఆ యొక్క అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ ఏంటంటే హ్యాడ్ హెచ్ అండి, ఓకే, హెచ్ఈడి హెచ్ఐటిజెడ్ హ్యాడ్ హెచ్ అనమాట, గూగుల్లో కలిసి సెర్చ్ చేయండి యాడ్ హిట్స్. ఓకే, అండ్ నెట్వర్క్ ఏంటి, ఈరోజు మనం తీసుకోబోయే నెట్వర్క్ క్లిక్ బ్యాంక్ నెట్వర్క్. ఓకే, క్లిక్ బ్యాంక్ లో ఆఫర్ తీసుకుని ప్రమోట్ చేయడం ఎలా అనేది మీకు చూపిస్తాను ఇక్కడ। దీంట్లో చాలా రకాలు ఉంటాయి, బ్యానర్ యాడ్స్ ఉంటాయి, టెక్స్ట్ యాడ్స్ ఉంటాయి, మన ఇష్టం ఏదైనా మనం ఈ యొక్క యాడ్స్ అయినా మనం చూస్ చేసుకొని ప్రమోట్ చేయవచ్చు, రైట్? సో ఫస్ట్ అయితే మనం యాడ్ హిట్స్ కోసం చెప్పుకుందాం. సో గూగుల్లోకి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళి యాడ్ హిట్స్ అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ హిట్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసాక చూడండి, ఇక్కడ సెకండ్ వన్ అనమాట, www.adhits.com ఉంది కదా, ఇది అనమాట యాడ్ హిట్స్ ఇస్ ద అడ్వర్టైజింగ్ ఫర్ ఆల్ బడ్జెట్స్. నెక్స్ట్, సో ఈ యొక్క లింక్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు యాడ్ హిట్స్ అకౌంట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చినాక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసారు కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది, వెరీ సింపుల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఏం లేదు, మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, అడ్రస్, సింపుల్ బేసిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో సింపుల్ గా ఫాలో అయిపోండి, ఓకేనా? లాగిన్ అవ్వాలి, ఓకేనా? వన్స్ లాగిన్ అయినాక చూడండి, ఇక్కడ అడ్వర్టైజెస్ అని ఉంది కదా, ఈ అడ్వర్టైజెస్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది, ఓకేనా? ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ సైట్ స్పెసిఫిక్ అడ్వర్టైజింగ్ అండ్ నెట్వర్క్స్ టార్గెటెడ్ అనమాట. సో సైట్ స్పెసిఫిక్ అడ్వర్టైజింగ్ లో ఏంటంటే ఇక్కడ బ్రౌజ్ చేసుకోవచ్చు, చాలా వెబ్సైట్స్ ఉంటాయి బ్రౌజ్ చేస్తే ఇక్కడ మనకి. సో ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్స్ లో మన యొక్క యాడ్స్ అనేవి మనం ప్రమోట్ చేసుకోవచ్చు, మనకి నచ్చింది స్పెసిఫిక్ సైట్ మనం చూస్ చేసుకొని దాంట్లో మన యొక్క యాడ్స్ అనేవి ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇది నెట్వర్క్ టార్గెటెడ్ ఈ నెట్వర్క్ టార్గెట్ లో టెక్స్ట్ యాడ్స్ అండ్ ఇమేజ్ యాడ్స్ అనమాట, ఓన్లీ డైరెక్ట్ యాడ్స్ అనేవి క్రియేట్ చేసుకొని మనం ఇక్కడ యాడ్స్ అనేవి ప్రమోట్ చేస్తున్నాం, ఓకేనా? అయితే ఫస్ట్ మనం ప్రమోట్ చేసే ముందు మనం చేయవలసిన పని ఏంటంటే, క్లిక్ బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళినాక ఇక్కడ చూడండి, క్లిక్ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాం. క్లిక్ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చినాక ద బెస్ట్ ఆఫర్ అంటే, మనకి జనరల్ గా మేక్ మనీ ఆన్లైన్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి చాలా మంది ఎవ్రీడే లాట్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ లో. ఓకే, సో అందుకు మనం ఏం చేస్తాం అంటే, డైరెక్ట్ గా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా మందికి తెలియదు అండి, ఓకేనా? చాలా మందికి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, సిపిఐ మార్కెటింగ్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ ఎవరికి చాలా మందికి తెలియదు. ఓకే, సో అందుకే మనం ఏం చేస్తుంటే జనరల్ ఆఫర్ తీసుకుంటాం, అంటే మనీ మేకింగ్ రిలేటెడ్ ఆఫర్ తీసుకుంటాం, బట్ డైరెక్ట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చాలా మంది ఆ విధంగానే సెర్చ్ చేస్తారు ఆన్లైన్ లో. సో అటువంటి ఆఫర్ తీసుకుంటాం ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ద్వారా మనీ ఎలా చేయాలి, ట్విట్టర్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుని మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలని చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు. అఫిలియేట్ మార్కెటింగ్ కీవర్డ్తో ఎవరు సెర్చ్ చేయరు, ఈ విధంగా సెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో అందుకు మనకు దానికి రిలేటెడ్ గా ఆఫర్ అనేది చూస్ చేసుకుందాం. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, గెట్ పేడ్ టు యూస్ ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్, నేను ఈ యొక్క ఆఫర్ తీసుకోవాలనుకుంటున్నాను నేను, ఓకేనా? అంటే జనరల్ ఆఫర్ అనమాట, స్పెసిఫిక్ గా అఫిలియేట్ మార్కెటింగ్ కాకుండా జనరల్ ఆఫర్ ఇది. సో ఈ ఆఫర్ ని తీసుకుంటున్నాను. ఈ ఆఫర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ పై క్లిక్ చేస్తే కనుక ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది ఈ ఆఫర్ది, ఓకేనా? సో ఇది క్విజ్ టైప్ ల్యాండింగ్ పేజ్, వెరీ అటెన్షన్ గ్రాబింగ్ అండ్ అట్రాక్టివ్ ల్యాండింగ్ పేజ్ అనమాట, వెరీ ఎంగేజింగ్. క్విజ్ టైప్ అనేది ఎప్పుడు కూడా ఎంగేజింగ్ ఉంటుంది, ఓకేనా? సో స్టార్ట్ క్విజ్ పై క్లిక్ చేసాం అనుకోండి, క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో దీంట్లో మీకు నచ్చిన ఆన్సర్ అనేది అటెంప్ట్ చేస్తారు, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎలా వస్తూ ఉంటుంది అనమాట. సో అలా చేసిన తర్వాత మనకి
డైరెక్ట్ గా ఒక ల్యాండింగ్ పేజ్ సేల్స్ పేజ్ లోకి డైరెక్ట్ చేస్తుంది అనమాట. సో అక్కడ నావిగేట్ అయిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి క్లిక్ చేయట్ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేస్తారు, చెక్అవుట్ బాక్స్ లోకి వస్తారు అండ్ మనీ పే చేసి ఓకే క్రియేట్ అవర్ అకౌంట్ అని ఉంటుంది, అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, చెక్అవుట్ బాక్స్ లోకి వెళ్తారు, మనీ పే చేస్తారు అండ్ ఈ యొక్క ఆఫర్ అయితే పర్చేస్ చేస్తారు. సో వెరీ వెరీ అట్రాక్టివ్ అండ్ అటెన్షన్ గ్రాబింగ్ ఆఫర్ ఇది. చూసారు కదా ల్యాండింగ్ పేజ్ అనేది ఎంత అటెన్షన్ గ్రాబింగ్ ఉందో. సో పిచ్ టైప్ అనేది ఎప్పుడు కూడా ఎంగేజింగ్ ఉంటుంది. సో చాలా బాగుంటాయి ఇటువంటివి అనమాట. ఓకే వన్స్ మనం ల్యాండింగ్ పేజ్ అయితే చెక్ చేసుకున్నాం, చాలా బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే అఫిలియేట్ ఆఫర్ మీరు చూస్ చేసుకుంటారు, క్లిక్ చేస్తారు, క్లిక్ చేసినాక క్రియేట్ ఆఫర్ లింక్ పై క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ నిక్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఓకే జనరేట్ ఆఫర్ లింక్ పై క్లిక్ చేయండి. చేసినాక మీ యొక్క అఫిలియేట్ లింక్ అనేది జనరేట్ అయింది, కాపీ నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ఆఫర్ కి ఇక్కడ అఫిలియేట్ పేజ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క అఫిలియేట్ పేజ్ పై క్లిక్ చేయండి ఇలా. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత మీకు అఫిలియేట్ పేజెస్ అని ఏ విధంగా ఓపెన్ అవుతాయండి. ఓకేనా, సో ఇక్కడ అఫిలియేట్ రీసోర్సెస్, అఫిలియేట్ టూల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే లేదు అనుకుంటే దాంతో పాటుగా మనకి ఈమెయిల్ స్వైప్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈమెయిల్ స్వైప్స్ అనేది మనం ఆటోమేషన్ సీక్వెన్స్ క్రియేట్ చేసుకొని ఈమెయిల్ స్వైప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మన యొక్క స్ట్రాటజీ బట్టి మనం చూస్ చేసుకుంటాం అది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ హై కన్వర్టింగ్ బ్యానర్స్ అనమాట. బ్యానర్స్ చూసారా, ఈ యొక్క బ్యానర్ ప్యాకేజ్ 1 ఇది అండ్ బ్యానర్ ప్యాకేజ్ 2 ఇది అండ్ బ్యానర్ ప్యాకేజ్ 3 ఇది. ఓకేనా, ఇలా బ్యానర్ ప్యాకేజ్ 4 and 5 ఉన్నాయి ఇక్కడ. ఓకే సో వీటిలో మనకు నచ్చిన బ్యానర్స్ అని మీరు డౌన్లోడ్ చేసుకోండి అయితే. ఓకేనా, ఫస్ట్ అయితే మీరు బ్యానర్స్ అని మనం బ్యానర్ టైప్ లేదా టెక్స్ట్ టైప్ యాడ్స్ అని క్రియేట్ చేస్తాను ఇక్కడ. సో నేనైతే బ్యానర్ టైప్ యాడ్స్ అని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో అందుకని క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ బ్యానర్స్ ప్యాకేజ్ నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఓకేనా, సో ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాం అండ్ డౌన్లోడ్ చేసుకున్నాం అండ్ రెడీ పెట్టించుకున్నాం అన్ని కూడా, రీసోర్సెస్ అన్ని కూడా రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే వెళ్ళినా ఇక్కడ ఇక్కడ ఏం చేస్తాం, అడ్వర్టైజర్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయింది కదా. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి బై మన వరకు వచ్చేసరికి ఇక్కడ వెబ్సైట్ ఓనర్స్, బ్లాగ్ ఓనర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. అండ్ మన దగ్గరికి వచ్చేసరికి మనం ఇక్కడ ఇమేజ్ యాడ్స్ లేదా టెక్స్ట్ యాడ్స్ అనేది ప్రమోట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి బై నెట్వర్క్ యాడ్స్ పై క్లిక్ చేయండి. ఓకేనా, సో ఎందుకు ఇది ప్రిఫర్ చేస్తున్నా అంటే యాడ్ ఇడ్జీ అనేది వెరీ సిపిసి అనేది వెరీ లో సిపిసి అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సిపిసి రేట్స్ ఉంది కదా, నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ సిపిసి చూస్తే కంట్రీ వైజ్ చూస్తే కనుక వెరీ చీప్ క్లిక్స్ అండి, వెరీ లో కాస్ట్ అనమాట పడుతుంది ఇక్కడ. సో ఇక్కడ ద సిపిసి రేట్స్ లిస్టెడ్ బిలో ఆర్ వాట్ ద అడ్వర్టైజ్ చార్జెడ్. ఓకేనా, అండ్ యాడ్ ఇస్ ఆఫర్స్ ఫ్లాట్ రేట్ సిపిసి కాస్ట్ పర్ క్లిక్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక యునైటెడ్ స్టేట్స్ లో 30 సెంట్స్ అనమాట అండ్ ఫ్రాన్స్, లక్సెంబర్గ్, స్పెయిన్ లో 10 సెంట్స్ ఓన్లీ. ఓకేనా, ఇక్కడ చూడండి అంటే ఓవరాల్ గా చూసుకుని 0.02 నుంచి కూడా ఉంది అనమాట. అండ్ ఘానా, ఇజ్రాయిల్ దగ్గర చూసుకుని 0.05 సెంట్స్ అనమాట. అంటే వెరీ లో సెంట్స్ అనమాట, వెరీ లో క్లిక్స్. సిపిసి అనేది కాస్ట్ పర్ క్లిక్ అనేది వెరీ లో, అంటే మీరు $5 స్పెండ్ చేసినా కానీ వెరీ యూజ్ క్లిక్స్ అనేవి మీరు జనరేట్ చేయవచ్చు. సో దట్ మీకు కన్వర్షన్ కూడా ఎక్కువ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ రైట్. సో అందుకే ఈ యొక్క యాడిట్స్ అనేది వెరీ వెరీ ప్రాఫిట్ వల్ల చెప్పవచ్చు, ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో యాడ్ ఎక్స్పోజ్ ఎక్కువ ఉండడం వల్ల ఆడియన్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది రావడం వల్ల క్లిక్స్ ఎక్కువ వస్తాయి. ఆబ్వియస్లీ ఎక్కువ క్లిక్స్ వచ్చాయి అంటే కన్వర్షన్ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకు నేను మీకు ఇది ప్రిఫర్ చేశాను అనమాట, చూస్ చేసుకున్నాను అనమాట ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది. సో అడ్వర్టైజ్ పై క్లిక్ చేసాం, క్లిక్ చేసినాక బై నెట్వర్క్ యాడ్స్ పై చూస్ చేసుకున్నాం. ఓకేనా, చూస్ చేసినాక స్టెప్ 1 ఇప్పుడు. ఓకేనా, సో టార్గెట్ యువర్ యాడ్ క్యాంపెయిన్, ఇప్పుడు యాడ్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేయాలి. ప్లీజ్ నేమ్ యువర్ అడ్వర్టైజింగ్. సో దిస్ ఇస్ ద ఓకేనా టెస్ట్. నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ వాట్ టైప్ ఆఫ్ కాంటెంట్ యువర్ అడ్వర్టైజింగ్. సో ఇక్కడ అడల్ట్ కాంటెంట్ కాదు, ఇది డేటింగ్ కాంటెంట్ కాదు. ఓకే, కేసీనో గ్యాంబ్లింగ్ సంబంధించింది కాదు. సో ఇక్కడ నన్ ఆఫ్ ది అబోవ్ అని చూస్ చేసుకోండి. ఓకేనా, వాట్ కైండ్ ఆఫ్ యాడ్స్ డూ యూ వాంట్ టు యూజ్? టెక్స్ట్ యాడ్స్ మీరు ప్రమోట్ చేయాలనుకుంటున్నారా, ఇమేజ్ యాడ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అంటే నేను ఇక్కడైతే ఇమేజ్ యాడ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఇమేజ్ యాడ్ వచ్చేసరికి ఇక్కడ బ్యానర్స్ అనేవి యూజ్ చేస్తాం, బ్యానర్స్ కానీ ఇమేజ్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఆల్రెడీ మనకి బ్యానర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కదా ఈ యొక్క ఆఫర్ వాళ్ళు, ఈ యొక్క అఫిలియేట్ ఆఫర్ ఏదైతే ప్రమోట్ చేస్తున్నాం వాళ్ళు మనకి బ్యానర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, దాన్ని మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం ప్యాకేజ్ అనేది. సో ఇక్కడ నేను బ్యానర్ టైప్ అనేది 3 సైజ్ అనేది 300x250 తీసుకుంటాను సైజ్ అనేది. సో దీన్ని చూస్ చేసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఏంటంటే జియోగ్రాఫికల్ టార్గెటింగ్. ఓకే, షో మై యాడ్స్ ఎవ్రీవేర్ అంటే త్రూ అవుట్ వరల్డ్ మీకు చూపించాలి యాడ్ అనేది, లేదా స్పెసిఫిక్ రీజియన్స్.
సో ఇక్కడ అయితే మనం షో మై యాడ్స్ ఇన్ టార్గెటెడ్ అంటే రీజన్స్ ఓన్లీ, మన స్పెసిఫిక్ రీజన్స్ అనేది చూస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఇవన్నీ కూడా చీప్ లిక్స్ అనమాట పడతాయి. సో చీప్ లిక్స్ ఎక్కడైతే బాగుంటాయో అక్కడ మనం టార్గెట్ చేస్తాం. చీప్ లిక్స్ అంటే టార్గెటెడ్ పీపుల్ అనమాట, ఎక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఓకే, సో అందుకు నేను నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా అనేది నేను చూస్ చేసుకున్నాను. నేను ఇంకా కావాలనుకుంటే షో మై యాడ్స్ ఇన్ దీస్ కంట్రీస్ ఆల్సో, ఇక్కడ ఇది క్లిక్ చేస్తే వేరే కంట్రీస్ కూడా వస్తాయి. సో మనం ఇక్కడ సరిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ పై క్లిక్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేసరి స్టెప్ టూ. ఓకేనా, సో ఇక్కడ బడ్జెట్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ ఇక్కడ బడ్జెట్ అనేది డైలీ బడ్జెట్ అనేది ఇక్కడ వాట్ ఈస్ యువర్ టోటల్ బడ్జెట్ ఫర్ దిస్ క్యాంపెయిన్ అనేది, టోటల్ బడ్జెట్ అనేది $5 ఇస్తాను చెప్పాను కదా. వెరీ లో బడ్జెట్ నుంచి హైయర్ బడ్జెట్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, యాడ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ యువర్ డైలీ బడ్జెట్, డైలీ బడ్జెట్ కూడా నేను $5 కూడా ఇస్తున్నా, $5 ఇస్తున్నా నేను. ఓకేనా, సో ఇచ్చేసి నెక్స్ట్ యాప్ క్రియేట్ యాప్ క్లిక్ చేస్తాను. చేసినాక ఇక్కడ డెస్టినేషన్ యూఆర్ఎల్ ఉంది కదా, డెస్టినేషన్ యూఆర్ఎల్. సో మనం ఏం చేస్తాం అంటే అఫిలియేట్ లింక్ ఏదైతే గ్రాబ్ చేసుకున్నామో మనం, ఓకే, ఈ యొక్క అఫిలియేట్ లింక్ మనం జనరేట్ చేసాం కదా ఆఫ్ లింక్ అనేది మనం. సో అఫిలియేట్ లింక్ అనేది ఈ యొక్క ప్రామోట్ పై క్లిక్ చేసి ఆఫ్ లింక్ అనేది ఆల్రెడీ మన నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకున్నాం కదా. ఆ యొక్క అఫిలియేట్ లింక్ తీసుకొచ్చి మీరు ఏం చేస్తారంటే బిట్లీలోకి వచ్చేసి షార్ట్నర్ లింక్ కింద క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ మీకు లాట్ ఆఫ్ వీడియోస్ లో మీకు చెప్పాను నేను, ఎవ్రీ టైం మనం చెప్పనవసరం లేదు. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, నాకు ఛానల్లోకి వెళ్ళి ఎలా క్రియేట్ చేయాలో చూపించాను నేను. సో వన్స్ మనం క్రియేట్ చేసినాక షార్ట్నర్ లింక్, ఓకేనా, నేను ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసి నేను నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేసుకున్నాను, నేను నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకున్నాను. ఓకే, సో నేను దాన్ని ఏం చేస్తాను, కాపీ అది డెస్టినేషన్ లింక్, మన ల్యాండింగ్ మన యొక్క అఫిలియేట్ లింక్ డెస్టినేషన్ లింక్ అనమాట. సో ఇది డెస్టినేషన్ యూఆర్ఎల్ కదా, డెస్టినేషన్ యూఆర్ఎల్ లోకి వచ్చేసి మీ యొక్క అఫిలియేట్ లింక్ ఇస్తారు ఇక్కడ షార్ట్నర్ లింక్ లో మీరు చేసుకోండి బిట్లీలో. ఓకేనా, సో బిట్లీ లింక్ అనమాట ఇది. సో డెస్టినేషన్ వెబ్సైట్ ఉంది, డెస్టినేషన్ వెబ్సైట్ అంటే మీ ఆఫర్ ఏదైతే ఉందో ఆఫర్ యొక్క వెబ్సైట్ అనమాట. డెస్టినేషన్ వెబ్సైట్ అంటే ఆఫర్ యొక్క వెబ్సైట్, సైట్ వెబ్సైట్ ఏదైతే ఉందో అంటే ఆఫర్ యొక్క సేల్స్ పేజ్ డెస్టినేషన్ లింక్ అనమాట. దాన్ని నేను గ్రాప్ చేసుకున్నాను, గ్రాప్ చేసి కాపీ పేస్ట్ అనమాట. ఓకే, తర్వాత యాడ్స్ ఎక్కడ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏదో 31st అనుకోండి ఈ రోజు నుంచి అనుకోండి ఈ రోజు, లేదంటే రేపంటే రేపు మనం చూస్ చేసుకుంటాం. డేట్స్ అనేవి చూస్ చేసుకొని మంత్ ఇయర్, ఓకేనా, ఇలా చూస్ చేసుకుంటాం. చూస్ చేసినాక ఇది బ్యానర్ టైప్ అయ్యారు కదా, సో ఇమేజ్ అనేది చూస్ చేసుకోవాలి ఇక్కడ ఫైల్ అనేది. ఇక్కడ చూస్ ఫైల్ పై క్లిక్ చేశాను, ఇమేజ్ 200x250 చూస్ చేసుకున్నా. చూడండి ఇక్కడ ఇమేజ్ అనేది ఇమేజ్ టూ చూస్ చేసుకున్నా, దట్ ఈస్ 300x250 చెప్పాను కదా ఇమేజ్ సైజ్ అనేది. ఆల్రెడీ బ్యానర్స్ లో అన్ని సైజులు ఉన్నాయండి, మీకు నచ్చిన సైజ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో ఫైల్ అనేది చూజ్ అయిపోయింది, చూసారు కదా మనం చూస్ చేసుకున్నాం. యాడ్ ప్రివ్యూ కూడా వచ్చేసింది. సో ఇక్కడ ఆల్రెడీ మనం లింక్స్ అని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మీ యొక్క అఫిలియేట్ లింక్ యాడ్ చేశారు అండ్ ఇక్కడ మీ డెస్టినేషన్ యూఆర్ఎల్ యాడ్ చేశారు. డెస్టినేషన్ యూఆర్ఎల్ అంటే మీ యొక్క అఫిలియేట్ లింక్ అనమాట. ఈ షార్ట్నర్ లోకి వెళ్ళి షార్ట్నర్ లింక్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. అండ్ డెస్టినేషన్ వెబ్సైట్ అంటే యొక్క ఏదైతే ఆఫర్ ఉంటుందో ఆఫర్ యొక్క సేల్స్ పేజ్ అనమాట, ఆఫర్ యొక్క ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకేనా, అండ్ డేట్ అనేది యాడ్ చేసుకుంటాం, సెట్ చేసుకుంటాం. అండ్ ఫైల్ ఇక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో సైజు, ఇమేజ్ సైజ్ అనేది చూస్ చేసుకుంటాం. చూస్ చేసుకున్నాక ఇక్కడ చూసారు కదా యాడ్ ప్రివ్యూ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఆల్రెడీ దీనిపై క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఇది మీకు చూపిస్తుంది యాడ్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది వన్స్ ఇది పబ్లిష్ అయినాక. సో పీపుల్ అనేవాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తారు, చూసినాక దీనిపై క్లిక్ చేయగానే మీ యొక్క అఫిలియేట్ లింక్ ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి మీ లింక్ ద్వారా అక్కడ కన్వర్షన్ పర్చేజ్ జరుగుతుంది, పర్చేజ్ జరిగితే మీకే కమిషన్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఈ యొక్క చెక్ బాక్స్ లోకి వచ్చి టిక్ చేస్తాం. చేసినాక ఓకేనా, సో కంటిన్యూ విత్, ఇక్కడ చూడండి ఇక్కడ పే విత్ కార్డు, పే విత్ స్క్రిల్. ఓకే, సో పేమెంట్ అనేది మీరు ఇక్కడ చేస్తారు కంటిన్యూ. ఈ విధంగా మన యాడ్స్ అనేవి ఒక బ్యానర్ యాడ్స్ కానీ టెక్స్ట్ యాడ్స్ కానీ ఒక యాడ్స్ లో క్రియేట్ చేసుకొని మన యొక్క అఫిలియేట్ ఆఫర్స్ మనం ప్రమోట్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేయొచ్చండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. అండ్ దీంతో పాటుగా అదేవిధంగా ఎవరైతే తెలుగు పీపుల్ ఉన్నారో అండ్ ఇంగ్లీష్ ఫాలో అవ్వకుండా అండ్ ఎవరైతే తెలుగు పీపుల్ ఉన్నారో వాళ్ళ కోసం నేను అఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్ అనేది తెలుగులో లాంచ్ చేశాను. ఓకే, సో ఇదేంటంటే దీని యొక్క లింక్ అనేది ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చానండి, కంప్లీట్ తెలుగులో ఉంటుంది ఈ యొక్క సేల్స్ పేజ్ అనేది. సో మొత్తం అబ్జర్వ్ చేయండి ఒకసారి, జస్ట్ ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి. ఓకేనా, కంప్లీట్ డీటెయిల్స్ అనే ఈ యొక్క పేజ్లో మీరు చూడవచ్చు ఈ యొక్క ల్యాండింగ్ పేజ్లో, రైట్. సో మీకు నచ్చితే కనుక ఎండ్ అవుట్ చేసుకోండి, వెరీ లిమిటెడ్ టైం అండి ఆఫర్ అనేది.
ప్రజెంట్ ఆఫర్లో రన్ అవుతుంది. వెరీ లిమిటెడ్ టైం అనేది మీకు ఆఫర్ చేస్తున్నాను నేను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే ఒక లింక్ అనేది ఓపెన్ చేసి ఒక కోర్స్ డీటెయిల్స్ అనేది చూడగలరు. మీ నచ్చినట్లయితే ఎన్రోల్ అవ్వండి. మీకు ఏమైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, సో వెరీ గుడ్ ఆఫర్ అండి ఇది. అండ్ వెరీ ఈ స్ట్రాటజీ ఏదైతే నేను ఫాలో అవుతున్నాను రెగ్యులర్ బేస్ లో, అదే స్ట్రాటజీ పై నేను ఈ యొక్క కోర్స్ అనేది లాంచ్ చేశాను. వెరీ ఎఫెక్టివ్ గా ఉంటుంది అండ్ మీరు కూడా నాలాగే ఖచ్చితంగా వెరీ షార్ట్ టైంలో మనీ అనేది ఎర్న్ చేయగలరు. అండ్ ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ యొక్క కోర్స్ ఫాలో అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. అండ్ దానికి సంబంధించిన టెస్ట్ మనీస్ కూడా నేను స్టూడెంట్స్ ఎర్నింగ్స్ అనేది మీకు షేర్ చేశాను నేను, జస్ట్ చూడండి అది. ఓకేనా? అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు వాట్సాప్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.